guys, welcome to my YouTube channel. This is question number 1. A separately excited generator as compared to a self-excited generator. Ante DC generator la. Two types of DC generators untai. First, separately excited generator. Second, self-excited generator. So, separately excited generator em undi kada. Self-excited generator ki compare cheste yela undi. This is the question. Is amenable to better voltage control. Is more stable. Has exciting current independent of load current. Has all above features. So friends, see, this is the basic question undi. And very very important question kuda undi. ఇక్కడ E1 అండ్ E2 ఏమి ఉంది కదా, దీనికి మనము ఫీల్డ్ వైండింగ్ అంట చెప్తాము. A1 అండ్ A2 ఏమి ఉంది కదా, దీనికి మనము అర్మేచర్ అంట చెప్తాము. ఇక్కడ రెజిస్టర్ ఏం కనెక్షన్ ఇచ్చారు కదా, దీనికి మనము లోడ్ అంట చెప్తాము. ఇక్కడ ఫీల్డ్ సపరేట్గా ఉంది, ఇంకా అర్మేచర్ కూడా సపరేట్గా ఉంది. ఇంకా ఇక్కడ ఫీల్డ్ ఏముంది కదా, ఈ ఫీల్డ్కి సపరేట్గా మనము డీసీ సప్లై ఇస్తాము. సో దానికోసం ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. ఎగ్జైటేషన్ అంటే ఏంటి, ఎగ్జైటేషన్ అంటే ఫీల్డ్ వైండింగ్కి సపరేట్గా మీరు డీసీ సప్లై ఇస్తే దానికి మనము ఎగ్జైటేషన్ అంట చెప్తాము. ఓకే, క్లియర్. ఇప్పుడు పాయింట్కి వస్తామండి. ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ ఏముంది కదా, సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్కి కంపేర్ చేస్తే ఎలా బాగుంది. ఫస్ట్ పాయింట్ ఏముందంటే, ద టర్మినల్ వోల్టేజ్ రిమైన్స్ ఆల్మోస్ట్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు ద సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ బికాస్ ద ఫీల్డ్ సర్క్యూట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండ్యూజ్డ్ వోల్టేజ్. సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ ఏముంది కదా, దీని లోపల ఒక సూపర్ క్వాలిటీ ఉంది. ఫస్ట్ క్వాలిటీ ఏముంది, మంచిగా క్వాలిటీ అంటే దీనిది టెర్మినల్ వోల్టేజ్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్. ఇక్కడ వోల్టేజ్ ఏముంది కదా, ఈ టెర్మినల్ వోల్టేజ్ ఏముంది, స్టేబుల్గా ఉంది. ఇది మంచిగా క్వాలిటీ ఉంది. ఓకే, ఎవరికి కంపేర్ చేస్తే, సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్కి కంపేర్ చేస్తే ఇది ఫస్ట్ మంచిగా క్వాలిటీ ఉంది. ఓకే, ఎందుకు ఉంది, ఎందుకు అంటే ద ఫీల్డ్ సర్క్యూట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండ్యూజ్డ్ వోల్టేజ్. ఇక్కడ వోల్టేజ్ ఏం వచ్చింది కదా, టెర్మినల్ వోల్టేజు. సో దీనికి ఇంకా ఫీల్డ్ కరెంట్కి దీనికి దానికి సంబంధం లేదు. ఫీల్డ్ కరెంట్ ఇండిపెండెంట్ ఉంది, దానికోసము ఇక్కడ వోల్టేజ్ స్టేబుల్గా ఉంది. సెకండ్ మంచిగా క్వాలిటీ ఏముంది సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్లా, యాజ్ ద ఫీల్డ్ ఈజ్ ఇండిపెండెంట్ ద IARA డ్రాప్ ఇన్ ద అర్మేచర్ విల్ నాట్ అఫెక్ట్ ద ఫీల్డ్ ఫ్లక్స్. మన ఇది ఫీల్డ్ వైండింగ్ ఇండిపెండెంట్ ఉంది. ఓకే, దానికోసము అర్మేచర్లో ఏం వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కదా, అర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా ఏముంది, V=IARA. ఓకే, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇది సెకండ్ మంచిగా క్వాలిటీ ఉంది. ఎలా అంటే, మీకు ఎవరైనా అభద్రం చెప్తే మీకు ఏం ఎఫెక్ట్ కాదు. ఓకే, అలాగే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అయితే ఫీల్డ్ వైండింగ్కి ఏం ప్రాబ్లం రాదు. అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నానంట, ఇండిపెండెంట్ అంటే ఎఫెక్ట్ ఏం రాదు. ఓకే, థర్డ్ మంచిగా క్వాలిటీ ఏముందంటే, దిస్ జనరేటర్ క్యాన్ బి యూజ్డ్ వేర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్లా సూపర్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ, మంచిగా క్వాలిటీ ఏముంది, దీనిది టెర్మినల్ వోల్టేజ్ ఏముంది కదా, ఎక్కడ ఎక్కువ కావాలి, ఎక్కువ స్టేబుల్ ఉండాలి, ఎక్కువ టెర్మినల్ వోల్టేజ్ ఎక్కడ కావాలి అక్కడ ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ వాడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మూడు మంచిగా క్వాలిటీ ఉన్నాయి సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్లా. సో డిస్అడ్వాంటేజ్ ఏంటి, ఏమైనా ఉంటుంది కదా, ఏమైనా నెగిటివ్ పాయింట్ ఉంటుంది కదా. సో డిస్అడ్వాంటేజ్ ఏముందంటే, ద డిస్అడ్వాంటేజ్ ఆఫ్ ఎ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ ఈజ్ ద ఇన్కన్వీనియన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఏ సపరేట్ డీసీ సోర్స్ ఫార్ ఎగ్జైటేషన్.
ఇక్కడ మనము ఎగ్జైటేషన్ చేయాలి కదా, సో ఎగ్జైటేషన్ చేయాలంటే దీనికి మనం సపరేట్గా డిసి సప్లై ఇవ్వాలి కదా, ఇదే ఇక్కడ ప్రాబ్లం ఉంది. దిస్ ఈజ్ ద డిస్అడ్వాంటేజెస్. ఓకే, సెకండ్ ఏముంది, బిసైడ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, కొంచెం కాస్ట్లీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీనిలో 1, 2, 3 మూడు మంచిగా క్వాలిటీ ఉన్నాయి. సో దానికోసం ఆన్సర్ ఏముంది, హ్యాస్ ఆల్ అబౌవ్ ద ఫీచర్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఐరన్ లాసెస్ ఇన్ ఏ డిసి మషీన్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ వేరియేషన్ ఇన్. ఓకే, డిసి మషీన్లో ఐరన్ లాసెస్ ఏమున్నాయి కదా, మీరు స్పీడ్కి వేరీ చేస్తే ఐరన్ లాసెస్ పైన ఏం ఎఫెక్ట్ లేదా? క్వశ్చన్ అడుగుతున్నాడు. లోడు, వోల్టేజ్, స్పీడ్ అండ్ వోల్టేజ్. దీనికి నేను ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఐరన్ లాసెస్ ఇండిపెండెంట్ ఆఫ్, ఓకే, ఏం పైన డిపెండ్ లేదు అంతా క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైంది కదా. సపోజ్ మీరు స్పీడ్ వేరీ చేశారు, వోల్టేజ్ వేరీ చేశారు, స్పీడ్ అండ్ వోల్టేజ్ వేరీ చేశారు, లోడ్ ఎక్కువ తక్కువ చేశారు, ఇలా ఇలా చేస్తే మీరు దీనిపైన ఐరన్ లాసెస్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సపోజ్ మీరు లోడ్ ఉంది కదా డిసి జనరేటర్లో, లోడ్ మీరు ఎక్కువ తక్కువ చేయండి, దీనిపైన ఐరన్ లాసెస్ పైన ప్రాబ్లం రాదు. ఓకే, ఎందుకంటే ఐరన్ లాసెస్లో 2 లాసెస్ వస్తాయి. ఫస్ట్ హైస్టరిసిస్ లాసెస్, సెకండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్. సో హైస్టరిసిస్ లాసెస్ ఏం పైన డిపెండ్ ఉంది? కేహెచ్ అంటే కాన్స్టాంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ డిపెండ్స్ ఆన్ ద కోర్ మటీరియల్. మీరు కోర్ మటీరియల్ చేంజ్ చేస్తే ఇది ఐరన్ లాసెస్ చేంజ్ అవుతుంది. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ చేంజ్ చేస్తే ఐరన్ లాసెస్ చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తే ఐరన్ లాసెస్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే ఇది వి అంటే వాల్యూమ్ ఆఫ్ అర్మేచర్ కోర్ ఇన్ క్యూబిక్ మీటర్. మీరు వాల్యూమ్ కూడా, కోర్ది వాల్యూమ్ కూడా ఎక్కువ తక్కువ చేస్తే ఐరన్ లాసెస్ కూడా ఎక్కువ తక్కువ అవుతుంది. అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, దీనిపైన చాలా క్వశ్చన్స్ వస్తాయి, దానికోసం నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే, ఎగ్జామ్లో ఏమొస్తుంది, ఐరన్ లాసెస్ ఏం పైన డిపెండ్ ఉంది అంటే ఆయన మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ ఎక్కువ తక్కువ చేస్తాడు, అప్పుడు ఐరన్ లాస్ ఏమవుతుంది అంటే అడుగుతాడు, ఫ్రీక్వెన్సీ డబల్ చేస్తాడు, హైస్టరిసిస్ లాస్ ఏమవుతుంది అంటే అడుగుతాడు, ఈ వాల్యూమ్ ఏముంది కదా వాల్యూమ్కి డబల్ చేస్తాడు, అప్పుడు ఐరన్ లాసెస్ ఏమవుతుంది అంట, ఇలా క్వశ్చన్ వస్తాయి. ఓకే, దీనికి జస్ట్ నేను నాలెడ్జ్ కోసం పెట్టానండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను. మీరు ఫార్ములా ఏం చదువుతారు కదా, దానికి ఎలా చదవాలి? ఓకే, నేను చెప్తాను. ఇక్కడ డబ్ల్యూహెచ్, డబ్ల్యూహెచ్ అంటే హైస్టరిసిస్ లాస్ ఈక్వల్స్ టు కాన్స్టంట్ లాస్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ రేస్ టు 1.6 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ వాల్యూమ్. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ హైస్టరిసిస్ లాస్? జౌల్ పర్ సెకండ్ ఆర్ వ్యాట్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ? వేబర్ పర్ మీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? హర్ట్జ్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వాల్యూమ్? క్యూబిక్ మీటర్. ఇలా మీరు చదవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎడ్డీ కరెంట్ లాస్ ది ఫార్ములా ఉంది, దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనిపైన ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తామండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్కి వస్తాం మనము. ఐరన్ లాసెస్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ లోడ్. మీరు లోడ్ వేరీ చేస్తే దానిపైన ఐరన్ లాసెస్ పైన ప్రాబ్లం రాదు, ఐరన్ లాసెస్ వేరీ ఎక్కువ తక్కువ చేంజెస్ రాదు. ఐరన్ లాసెస్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? మీరు ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తే ఐరన్ లాస్ చేంజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ డెన్సిటీ చేంజ్ చేస్తే ఐరన్ లాస్ చేంజ్ అవుతుంది, మీరు వాల్యూమ్ చేంజ్ చేస్తే అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, మీరు లోడ్ చేంజ్ చేస్తే ఎఫెక్ట్ రాదు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ డిసి జనరేటర్ కరెంట్ టు బి ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఫ్రమ్ ద అర్మేచర్ ఈజ్ గివన్ త్రో. అంటే డిసి జనరేటర్లా కరెంట్ ఏం జనరేట్ అయింది కదా, దానికి బయట ఎలా తీసుకుంటారు? కమ్యుటేటర్ నుంచి తీస్తారా, సాలిడ్ కనెక్షన్ నుంచా, స్లిప్ రింగ్ నుంచా, నన్ ఆఫ్ ద అబౌవ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇది డిసి జనరేటర్ ఉంది. ఓకే, సో ఇక్కడ దీని లోపల
వోల్టేజ్ ఏం వస్తుంది కదా, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కదా, దానికి మనము కమ్యుటేటర్కి వస్తుంది. కమ్యుటేటర్ నుంచి మనము బయట సర్క్యూట్కి తీసుకుంటాము. ఓకే, అర్థమైంది కదా. వోల్టేజు జనరేటర్లో పుట్టింది, పుట్టిన తర్వాత అర్మేచ్ కమ్యుటేటర్కి వచ్చింది, కమ్యుటేటర్ నుంచి బయట సర్క్యూట్కి వచ్చింది. ఓకే, లెట్స్ గో టు ఆన్సర్. ఏంది ఆన్సర్ ఏంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముంది అండి? కమ్యుటేటర్ ఇస్ ద ఆన్సర్. బ్రషెస్ ఆఫ్ ఏ డిసి మషిన్ ఆర్ మేడ్ ఆఫ్. డిసి మషిన్లో బ్రషెస్ ఏమి ఉన్నాయి కదా, అవి ఏ మెటీరియల్ నుంచి చేస్తారు? కార్బన్, సాఫ్ట్ కాపర్, హార్డ్ కాపర్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్రష్ అంటే ఎక్కడ ఉంది? ఇది బ్రష్ ఉంది. ఓకే, ఇది కమ్యుటేటర్ ఉంది, ఇది జనరేటర్ ఉంది. ఓకే, జనరేటర్ లోపల అర్మేచర్ లోపల వోల్టేజ్ పుట్టిన తర్వాత, ఈఎంఎఫ్ పుట్టిన తర్వాత కమ్యుటేటర్కి వస్తుంది, కమ్యుటేటర్ నుంచి బ్రషెస్కి పోతుంది. సో ఈ బ్రష్ ఉన్నాయి కదా, ఏ మటీరియల్ నుంచి రెడీ చేశారు? ఇది క్వశ్చన్. బ్రషెస్, ద బ్రషెస్ హూస్ ఫంక్షన్ ఈజ్ టు కలెక్ట్ ద కరెంట్ ఫ్రమ్ ద కమ్యుటేటర్ ఆర్ యూజువలీ మేడ్ ఆఫ్ కార్బన్ అండ్ గ్రాఫైట్ అండ్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగులర్ బ్లాక్. ఇది కార్బన్, ఇది బ్రషెస్ ఏమి ఉన్నాయి కదా, కార్బన్ మటీరియల్ నుంచి రెడీ తయారు చేస్తారు, ఇంకా గ్రాఫైట్ మటీరియల్. ఓకే, ఈ రెండు మటీరియల్ కార్బన్ అవ్వచ్చు లేకపోతే గ్రాఫైట్ అవ్వచ్చు, ఈ రెండు మటీరియలే, ఈ రెండు మటీరియల్స్ బ్రషెస్కి రెడీ చేస్తారు, ఈ మటీరియల్ నుంచి బ్రష్ రెడీ చేస్తారు. సో ఇప్పుడు ఎగ్జామ్లో ఇంకా ఒకటి క్వశ్చన్ వస్తుంది, ఏమొస్తుంది? బ్రష్ పని ఏంటి అంట క్వశ్చన్, ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. బ్రష్ పని ఏంటి? ద బ్రషెస్ హూజ్ ఫంక్షన్ ఈజ్ టు కలెక్ట్ ద కరెంట్ ఫ్రమ్ ద కమ్యుటేటర్. బ్రష్ పని ఏంటి? కమ్యుటేటర్లో ఏం కరెంట్ వచ్చింది కదా, వోల్టేజ్ వచ్చింది కదా, దీనికి కలెక్ట్ చేసుకుంటుంది, కలెక్ట్ చేసుకుంటే ఏం చేస్తుంది? బయట పంపిస్తుంది. అర్థమైందా? మీ ఊరు నుంచి ఎవరైనా మీ రిలేటివ్స్ వస్తే ఏం చేస్తారు మీరు? అక్కడ వెళ్ళి రిసీవ్ చేస్తారు కదా, అలాగే బ్రష్ కూడా ఏం చేస్తుంది? వోల్టేజ్కి కరెంట్కి రిసీవ్ చేస్తుంది. అర్థమైందా? తర్వాత మీరు ఇంటికి తీసుకుపోతారు కదా, అలాగే ఇది సర్క్యూట్కి తీసుకుపోతుంది బయట. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఇన్సులేటింగ్ మటీరియల్ యూజ్డ్ బిట్వీన్ ద కమ్యుటేటర్ సెగ్మెంట్ ఈజ్ నార్మలీ. అంటే కమ్యుటేటర్ మధ్యలో ఏ ఇన్సులేటర్ మటీరియల్ యూజ్ చేస్తారు? గ్రాఫైట్, పేపర్, మైకా, ఇన్సులేటింగ్ వార్నిష్. సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాను కదా, ఇది కమ్యుటేటర్ అంట చెప్పాను, ఇది కమ్యుటేటర్ ఉంది, ఇది కమ్యుటేటర్ ఉంది, రెండు కమ్యుటేటర్ మధ్యలో మనము ఇన్సులేటింగ్ మటీరియల్ యూజ్ చేస్తాము కదా, అది మైకా ఇన్సులేటర్ యూజ్ చేస్తాం మనము. ఓకే ఫ్రెండ్స్, ఇది కమ్యుటేటర్ ఉంది, ఈ కమ్యుటేటర్ సెగ్మెంట్స్ ఉన్నాయి, కమ్యుటేటర్ సెగ్మెంట్స్ మేడ్ అప్ ఆఫ్ హార్డ్ డ్రాన్ కాపర్, కాపర్ కండక్టర్ నుంచి మేడ్ చేస్తారు కదా, ఈ రెండు మధ్యలో ఇన్సులేటర్ మటీరియల్ ఏముంది? అది మైకా ఇన్సులేటింగ్ మటీరియల్ ఉంది. ఓకే, దానికోసం ఆన్సర్ మైకా ఇస్ ద ఆన్సర్. ఎడ్డీ కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ద పోల్ షూ ఆఫ్ ఏ డిసి మషిన్ డ్యూ టు. ఎడ్డీ కరెంట్ ఏముంది కదా, పోల్ షూలా ఇండ్యూస్ అవుతుంది, అది ఎలా అవుతుంది? ఆసోలేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, పల్సేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రిలేటివ్ మోషన్, రిలేటివ్ రొటేషన్ ఆర్ రిలేటివ్ మోషన్ అంట కూడా చెప్పచ్చు. రిలేటివ్ రొటేషన్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ అర్మేచర్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో ఫ్రెండ్స్ ఇది క్వశ్చన్ ఏమి అడిగారంటే, పోల్ షూలా, ఓకే పోల్ షూలా ఎడ్డి కరెంట్ ఎలా ఇండ్యూస్ అవుతుంది? ఎడ్డి కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ద పోల్ షూ ఆఫ్ ఏ డిసి మషిన్. ఓకే, ఎలా ఇండ్యూస్ అవుతుంది అంటే, పోల్ షూ అంటే దీని లోపల ఉంటాయి పోల్ షూ. ఓకే, సో ఇది అర్మేచర్ ఉంది, ఇది పోల్ షూ ఉంది, దానికి మనం ఫీల్డ్ వైండింగ్ చేస్తాము. పోల్ షూ పైన మనం ఫీల్డ్ వైండింగ్ చేస్తాము, ఇది ఫీల్డ్ వైండింగ్ చేసాము. సో ఈ అర్మేచర్ దీని లోపల రొటేషన్ అయితే అప్పుడు పోల్ షూ పైన ఎడ్డీ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో దానికోసం ఆన్సర్ ఏముంది? రిలేటివ్ రొటేషన్ బిట్వీన్ ఫీల్డ్ అండ్ అర్మేచర్. ఓకే, ఇది రొటేట్ అవ్వాలి, అర్మేచర్ రొటేట్ అయితే అప్పుడు ఎడ్డీ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది ఫీల్డ్ పైన. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ డిసి మషిన్
winding. In case of DC machine winding, number of commutator segments is equals to. Manam DC machine la winding chestam kada, DC generator la. Akkada commutator segments untai. 1, 2, 3, 4 untai. Avi enni undali, commutator segment enni undali anta question undi. Number of armature cores, number of armature coil sides, number of armature coils, number of armature coil sides, number of armature conductor, number of armature turns. Okay, so friends, this is very very important. Ivi idi segments anta untai. Okay, 1 2 3 4 untai. Ivi enni undali anta exam la question adugutunnaru. Ivi enni undalante ఇమిను కాయిల్ ఏముంది కదా, దీని లోపల ఎన్ని కాయిల్స్ ఉన్నాయి, అన్ని కమ్యుటేటర్ సెగ్మెంట్స్ ఉండాలి. ఓకే, ద కమ్యుటేటర్ సెగ్మెంట్స్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ అర్మేచర్ కాయిల్స్. అర్మేచర్ ఎన్ని కాయిల్స్ ఉన్నాయి, అన్ని నంబర్ ఆఫ్ కమ్యుటేటర్ సెగ్మెంట్స్ ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. ద ఫంక్షన్ ఆఫ్ ఏ పోల్ షూ ఇన్ ద కేస్ ఆఫ్ డిసి మషీన్ ఈజ్. పోల్ షూది పని ఏంటి డిసి మషిన్లా? టు రెడ్యూస్ ద రిలక్టన్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ పాత్, టు స్ప్రెడ్ అవుట్ ద ఫ్లక్స్ అచీవ్ యూనిఫామ్ డెన్సిటీ, టు సపోర్ట్ ద ఫీల్డ్ కాయిల్స్, టు డిశ్చార్జ్ ఆల్ అబౌట్ ద ఫంక్షన్. ఓకే, పోల్ షూది పని ఏంటి? సో పోల్ షూది పని ఏమి అంటే, టు రెడ్యూస్ ద రిలక్టన్స్ పాత్ ఫర్ ద మ్యాగ్నెటిక్ పాత్. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ పాత్కి లో రిలక్టన్స్ చేస్తుంది, స్ప్రెడ్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిఫామ్లా స్ప్రెడ్ చేస్తుంది, కాయిల్ ఏమి వైండింగ్ చేస్తారు కదా దానికి కూడా పట్టుకొంతుంది. సో ఆన్సర్ ఏముంది, ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మీరు ఫిగర్లా చూడొచ్చు, ఇది పోల్ షూ అంట చెప్తాం. ఓకే, ఇది పోల్ షూ అంట చెప్తాం. ఇక్కడ చూడండి, ఈ వైండింగ్ ఎన్ని చేశారు కదా, అన్ని వైండింగ్ ఏం చేసింది, సపోర్ట్ చేసింది, టు సపోర్ట్ ఫీల్డ్ కాయిల్స్. ఈ కాయిల్స్కి అన్ని కాయిల్స్కి సపోర్ట్ చేసింది. ఇంకా ఏం చేసింది, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇట్లా వస్తుంది కదా, దీని లోపల నుంచి రావాలంటే లో రిలక్టన్స్ చేసింది. థర్డ్ ఏం చేసింది, ఇక్కడ నుంచి యూనిఫామ్ల ఫ్లక్స్ వస్తుంది, ఇక్కడ నుంచి యూనిఫామ్ల ఫ్లక్స్ వస్తుంది. ఓకే, ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ద ఆన్సర్. ఏ డీసీ వెల్డింగ్ జనరేటర్ హ్యాస్, ఏ వెల్డింగ్ జనరేటర్ ఉంది కదా, డీసీ వెల్డింగ్ జనరేటర్ ఏముంటుంది దాని లోపల అంట అడుగుతున్నారు. ల్యాప్ వైండింగ్ ఉందా, వేవ్ వైండింగ్ చేస్తారా, వేవ్ మూవింగ్, డూప్లెక్స్ వైండింగ్, ఎనీ ఆఫ్ ద అబౌవ్. ఇది వేవ్ వైండింగ్ ఉండాలి. ఓకే, రాంగ్ అయింది. సో దీనికి ఆన్సర్ ఏముంది, వెల్డింగ్ జనరేటర్లా ల్యాప్ వైండింగ్ యూస్ చేస్తారు. ల్యాప్ వైండింగ్ ఎందుకు యూస్ చేస్తారంటే, ల్యాప్ అంటే లవ్ అంటే అబ్బాయి. ఓకే, ల్యాప్ అంటే లవ్, కరెంట్ అంటే అబ్బాయి చాలా లవ్ చేస్తారు. అంటే హై కరెంట్ లో వోల్టేజ్. ఓకే, టూ టైమ్స్ చెప్పాను నేను. సో డిసి వెల్డింగ్ జనరేటర్లా ల్యాప్ వైండింగ్ చేస్తారు. ఓకే, దీనికి గుర్తుగా పెట్టుకోవాలి. ద డిమ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఏ అర్మేచర్ రియాక్షన్ ఇన్ ఏ డిసి జనరేటర్. నేను చెప్పాను కదా లాస్ట్లో, డిసి జనరేటర్ పార్ట్ వన్ చూడండి. దీని గురించి నేను చాలా చిన్న పాపుకి ఎలా చెప్తామో అలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ డిమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఏం వస్తుంది కదా అర్మేచర్లా, దానికి ఎలా ఏం చేస్తామా, దానికి తగ్గాలంటే రెడ్యూస్ ద జనరేటర్ ఈఎంఎఫ్, ఇంక్రీజ్ ద అర్మేచర్ స్పీడ్, రెడ్యూస్ ద ఇంటర్ఫోర్ ఫ్లక్స్ డెన్సిటీ, రిజల్ట్ ఇన్ స్పార్కింగ్ ట్రబుల్. ఓకే, అంటే ఇది డిమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత డిసి జనరేటర్ పైన ఏం ఎఫెక్ట్ వస్తుంది, ఫస్ట్ ఎఫెక్ట్ ఏం వస్తుంది, దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరు నా వీడియో ఫస్ట్ వీడియో చూడలేదు దానికి చూడండి. డిమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత, డిమ్యాగ్నటైజింగ్ ఇది ఒక డిసీజ్ ఉంది. ఓకే, ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, జనరేటర్ల ఈఎంఎఫ్ ఏముంది కదా అది తగ్గుతుంది. ఓకే, డిమ్యాగ్నటైజింగ్, క్రాస్ మ్యాగ్నటైజింగ్ నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, డిమ్యాగ్నటైజింగ్ డిసీజ్ వచ్చిన తర్వాత
DC generator la EMF tagutadi. This is very very important question. Magnetic field in a DC generator is produced by, okay, electromagnets, permanent magnets, both A and B, none of the above. DC generator la magnetic field vastadi kada, meer pole shoe ki magnetic field chestaru kada, so pole shoe nunchi magnetic field em vastadi kada, field winding nunchi, adi electromagnetic nunchi vastada, permanent magnet nunchi vastada, ekkada nunchi vastadanta question la adugutunnaru. This is very very important question. Endukante DC generator la em vastadi kada magnetic flux, అది ఎలక్ట్రో మ్యాగ్నెట్ నుంచి వస్తుంది. ఎలక్ట్రో మ్యాగ్నెట్ అంటే ఏంటి? మనం డిసి సప్లై ఇవ్వాలి, అది మ్యాగ్నెట్ అవుతుంది, తర్వాత దాని లోపల నుంచి ఫ్లక్స్ వస్తుంది, దానికి మనం ఎలక్ట్రో మ్యాగ్నెట్ అంట చెప్తాము. దిస్ ఈజ్ ద ఆన్సర్. నంబర్ ఆఫ్ బ్రషెస్ ఇన్ ఎ కమ్యూటేటర్ డిపెండ్స్ ఆన్, ఈ నంబర్ ఆఫ్ బ్రషెస్ పెడతాం కదా, యూజ్ చేస్తాం కదా, అది నంబర్ ఆఫ్ బ్రషెస్ యూజ్ చేస్తాం కదా, అది ఏం పైన డిపెండ్ ఉంది? అమౌంట్ ఆఫ్ కరెంట్ టు బి కలెక్టెడ్, స్పీడ్ ఆఫ్ ద అర్మేచర్, టైప్ ఆఫ్ వైండింగ్, వోల్టేజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్రషెస్ ఏమి ఉన్నాయి కదా, ఇక్కడ మూడు ఉన్నాయి. ఓకే, ఇవి ఎన్ని బ్రష్ ఉండాలి, ఇది ఏం పైన డిపెండ్ ఉంది అంత క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, దీనికి ఆన్సర్ ఏముంది? అమౌంట్ ఆఫ్ కరెంట్ టు బి కలెక్టెడ్. బ్రషెస్ పని ఏంటి? ఇక్కడ కరెంట్ ఏం వస్తుంది కదా, దానికి కలెక్ట్ చేస్తుంది, దానికి రిసీవ్ చేస్తుంది. ఓకే, సో కరెంట్ ఎక్కువ ఉంటే బ్రషెస్ కూడా ఎక్కువ ఉంటాయి, కరెంట్ తక్కువ ఉంటే బ్రషెస్ కూడా తక్కువ ఉంటాయి, నంబర్ ఆఫ్ బ్రషెస్ తక్కువ చేయాలి. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. కాంపెన్సేటింగ్ వైండింగ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ డిసి జనరేటర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దీని గురించి నేను చెప్పాను. కాంపెన్సేటింగ్ వైండింగ్కి ఇంకా ఒక పేరు ఉంది. ఏముంది? ఇంటర్పోల్. ఇంటర్పోల్ అంటే ఒకటి, సేమ్ కంపెన్సేటింగ్ అంటే కూడా సేమ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి మీరు గుర్తుగా పెట్టుకోవాలి. కాంపెన్సేటింగ్ వైండింగ్ డిసి జనరేటర్లా ఏం పని చేస్తుంది? దిస్ ఈజ్ ద క్వశ్చన్. మెయిన్లీ టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ బై ప్రొవైడింగ్ లోకల్ షార్ట్ సర్క్యూట్, టు ప్రొవైడ్ పాత్ ఫర్ ద సర్క్యులేషన్ ఆఫ్ కూలింగ్ ఎయిర్, టు న్యూట్రలైజ్ ద క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద అర్మేచర్ రియాక్షన్, నన్ ఆఫ్ ద అబౌ. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాంపెన్సేటింగ్ వైండింగ్ది పని ఏంటి, ఇంటర్పోల్ది పని ఏంటి, అప్పుడు ఇది డిమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వస్తుంది కదా, డిమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ అప్పుడు ఏమైపోతుంది, దా ఫీల్డ్ వైండింగ్ నుంచి ఫ్లక్స్ రాదు. ఓకే, సో ఆ ఎఫెక్ట్కి న్యూట్రలైజ్ చేయాలంటే మనము కాంపెన్సేటింగ్ వైండింగ్ యూజ్ చేస్తాము. కాంపెన్సేటింగ్ వైండింగ్ ఇంకొక పేరు ఏముంది? ఇంటర్పోల్. దీని ఆన్సర్ ఏముంది? మెయిన్లీ టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ బై ప్రొవైడింగ్ లోకల్ షార్ట్ సర్క్యూట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే కాంపెన్సేటింగ్ ఇంకొకటి వైండింగ్ చేస్తాం మనము. అలా చేస్తే ఏమవుతుంది, డిసి జనరేటర్లా డిమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఏముంది కదా, అది తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఫస్ట్ వీడియోలో, అక్కడ చూడండి మీరు, ఇక్కడ తెలుస్తుంది మీకు. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇన్ ఏ డిసి జనరేటర్ ల్యాప్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్. డిసి జనరేటర్లా ల్యాప్ వైండింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? హై వోల్టేజ్ హై కరెంట్ కోసమా, లో వోల్టేజ్ హై కరెంట్ కోసమా, హై వోల్టేజ్ లో కరెంట్ కోసమా, లో వోల్టేజ్ లో కరెంట్ కోసమా? సో నేను చెప్పాను కదా, ల్యాప్ అంటే లవ్, ల్యాప్ వైండింగ్ అంటే లవ్ వైండింగ్, కరెంట్ అంటే అబ్బాయి ఎక్కువ లవ్ చేస్తారు, సో అబ్బాయి అంటే కరెంట్ కదా, సో హై కరెంట్ వన్ ఆప్షన్ ఉంది. సో హై కరెంట్ లో వోల్టేజ్ ఎక్కడ ఉంది? హై కరెంట్ లో వోల్టేజ్ ల్యాప్ వైండింగ్. హై కరెంట్ లో వోల్టేజ్ కావాలంటే డిసి జనరేటర్లా ల్యాప్ వైండింగ్ చేస్తాము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా నాకు సజెషన్ ఇవ్వాలంటే